హాయ్ అండి, ఇవాళ ఆమ్లెట్ వేసుకుందామండి. ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు చూద్దామండి. నేను ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు అండి 4 గుడ్లు తీసుకున్నాండి. అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, మిరియాల పొడి అండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, ఇది క్యాబేజీ అండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందామండి. 2 గుడ్లు వేసుకుందామండి. రెండు సరిపోయేటట్టు ఉప్పు వేస్తున్నాండి. మిరియాల పొడి అండి, అల్లం ఎల్లిగడ్డ అండి, రెండు సరిపోయేటట్టు వేస్తున్నాం. ఇంకా కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అండి, ఇక ఉల్లిపాయలు వేస్తున్నాండి. క్యారెట్ వేస్తున్నాండి. క్యాబేజ్ వేస్తున్నాండి. కొద్దిగా కొత్తిమీర వేస్తుందండి. కొత్తిమీర అయిపోయిందండి, మరి ఒకటే కట్ వెళ్ళింది. ప్యాన్ పెట్టండి, ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నామండి. వేసుకుందామండి ఆమ్లెట్. ఇలా కాలాలండి, ఎందుకంటే నూనె ఇప్పుడే పోసినాం కదా. తీసేద్దామండి, కింద కాలిందండి. చాలా రుచి ఉంటుందండి. ఇట్లా సాయంత్రం పూట కూడా ఎప్పుడన్నా మనం బయట పోయి వచ్చినప్పుడు ఆకలి అవుతుందండి. టిఫిన్ చేసి బయట వెళ్తాము, సాయంత్రానికి వస్తాము. అబ్బా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇట్లా ఒక ఆమ్లెట్ వేసుకొని తినొచ్చండి. ఇది దీనింత టీ కూడా తాగొచ్చండి సాయంత్రము.
ముక్క కూడా మందంగా ఉంటుందండి. రెండు తీసుకుంటాం మనము. తీసేసుకుందామండి, ఆమ్లెట్ తీసేసుకుందామండి. చాలా బాగుందండి. మంచిగా కలర్ఫుల్గా అయిందండి ఆమ్లెట్. తినటానికి కూడా ఇష్టంగా తింటామండి. ఇంకొకటి వేసుకుందామండి. ఇట్లా ఆమ్లెట్ వేసుకుంటే ఏ పప్పు చారు లేకున్నా సరే అండి, మంచిగా ఇష్టంతో తింటామండి. ఉత్త అన్నంలో తెల్లన్నంతోనైనా మంచిగా ఉంటుందండి. ఇక రెండు గుడ్లకు సరిపెట్టినట్టు మిరల పొడి వేసినండి. ఎందుకంటే ఇక కారం పొడి గింటే ఏం లేదు, కొద్దిగా మిరపకాయలు వేస్తున్నాండి. ఇక ఉప్పు అండి, ఉప్పు కూడా రెండు ఆమ్లెట్లకు సరిపోయేటట్టు వేస్తున్నా. మళ్ళీ ఎందుకంటే క్యారెట్ అది అన్నీ ఉంటాయి కదా. ఇంత అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాండి, సరిపోయేటట్టు వేసిన. మిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేస్తున్నాండి. క్యారెట్ వేస్తున్నాండి. క్యాబేజ్ వేస్తున్నాండి. కొత్తిమీర వేస్తుందండి. కలుపుకుందామండి. ఈ ఎగ్ కట్లెట్ కూడా మంచిగా అవుతుందండి. ఎగ్ మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టి కట్లెట్ చేయాలి, చాలా బాగా అవుతుందండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ ఉంది, మిరియాల పొడి, ఉప్పు కలవాలి కదా. నూనె పోసుకుందామండి. ఒక స్పూన్ పోసినండి. వేసేద్దామండి. దీని చిన్న మంట పెట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఎగ్ మాడిపోతుందండి. కొంచెం లాస్ట్ వరకు వేసుకుంటే సేమ్ ఏది తిన్నా కూడా సేమ్ అనిపిస్తుందండి. జర మంచిగా కాల్చుకుందామండి. చిన్న మంట మీద, చిన్న మంట మీద కాల్చుకున్నాక కాలినాక మలిపేద్దామండి. కలర్ అయితే ఎంత బాగా అనిపిస్తుందండి, అది కాలుతుంటేనే తినాలనిపిస్తున్నది. ఇక
కావాల్సుకోవాలి, పక్కలకు కూడా కావాల్సుకోవాలండి. ఎందుకంటే స్టవ్ పక్కలకే ఉంటుంది కదండి, మధ్యలో నలుగుతుంది. ఇది మళ్ళీ పక్క నూనె అంతా తీసేస్తండి, అది వదిలేస్తుంది కదా. ఇంకా కొద్దిగా కాలాలండి. మనం ఈ పెద్ద ఆమ్లెట్ వేసుకుంటే మధ్యలో కాలుతుందండి, కొనలకు కాలదండి. ఈ నూనె అంతా తీసేద్దామండి. ఇక ముందు కూడా తీసేసినండి అంత నూనె, ఎందుకంటే జర మనము క్యాబేజు మళ్ళీ అది క్యారెట్ వేసుకున్నాం కదా, కొద్దిగా నూనె ఎక్కువ ఉండాలి. ఇక ఆమ్లెట్ కదండి, ఎట్లా ఏగిందంటే వదిలేస్తుందండి నూనె. ఫస్ట్ కూడా అంత తీసేసినండి నూనె. కొద్దిగా కింద కాలాలండి, కొద్దిగా చిన్న మంటనే పెడుతుందండి, లేకపోతే మాడిపోతుంది. మళ్ళీ ఇంకోటి చిన్న మంట మీద కాల్చుకోవాలండి. జర క్యాబేజు క్యారెట్ కూడా మంచిగా ఉడుకుతుందండి. అలా కాలిందండి ఇది కూడా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసినండి. ఇక తెల్లారంలో పెట్టుకొని తినాలండి, చాలా బాగా అనిపిస్తుందండి. అయిపోయిందండి, 7 ముక్కలు అయినాయండి. ఇలా ఇప్పుడు తీసేసుకుందామండి మనము. ఇలా చింత ఇవ్వండి, అయిపోయిందండి ఆమ్లెట్. బాగా వచ్చింది.
ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఎగ్ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. తెల్లన్నంతో మనం తింటే మనకి పప్పు చారు ఏం లేకున్నా సరే అండి, వేడివేడి అన్నంలో పెట్టుకొని తినొచ్చండి, అంత రుచి అనిపిస్తుంది. మళ్ళీ చపాతీతోని పూరితోని దోశతోని కూడా చాలా బాగుంటుందండి. మనము ఒక మూడు దోశలు వేసినామంటే ఈ ఒక్క ఆమ్లెట్ వేసిచ్చినామంటే తింటారండి, మూడు నాలుగు దోశలు తింటారండి. కొద్దిగలప్పుడు తొందరగా అయిపోతుందండి. కొద్దిగా మనము అది క్యారెట్ అవి గీరి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. ఎగ్ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చేయండి అండి మీరు కూడా, చేసి తినండి. వేడివేడి అన్నంతోని ఉత్త ఎగ్గుతోనే తినొచ్చండి. ఇది వెజిటేబుల్ ఉంది కదా, ఉత్త అన్నం తినొచ్చండి. చారు లేకుండా సరే, పప్పు లేకుండా సరే అండి, అంత బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి చపాతి పూరి దోశతోని కూడా చాలా బాగుంటుందండి. చేయండి మీరు కూడా వెజిటేబుల్ ఆమ్లెట్ చేయండి, తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.